చేతిలో ఉంటే పక్క వాళ్ళంతా ఉత్త వేస్ట్ అనిపిస్తుందేమో, వాళ్ళు చెప్పిందే నడుస్తుంది, వాళ్ళు చేసిందే చెల్లుతుంది అనే ధీమా. ఇంత ఇంత అది ముదిరితే చాలా డేంజర్. ఎప్పుడేం చేస్తారో తెలియదు, ఆఫీస్లో ఏది చేసినా ఎవరు చూడరేమో, కానీ పబ్లిక్లో ఏది చేసినా చుట్టూ కెమెరాలు ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు. ఓపిక ఓపిక అవసరము, లేకుంటే ఇగో గిట్లా అవుతుంది మళ్ళా. ఫోను నేలకేసి కొట్టిండు, చెంప చెల్లు మనిపించిండు, కొట్టింది కాకి కాదు కలెక్టర్ సారు. ఎందుకు కొడుతున్నావు అని అడిగినందుకు పోలీసు వాళ్ళు కూడా ఓ మలక అరుచుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లాక్డౌన్ టైంలో బయటకు వచ్చిండు అన్న, ఎందుకో ఏందో చెప్పబోతుండగానే కలెక్టర్ సార్ కు బీపీ పెరిగి ఫోన్ కింద పడేసి 2 వీకిండు. ఆయన ఈడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టే వరకు సీఎం సార్ కు తెలిసి కలెక్టర్ ను సస్పెండ్ చేసిండు. అట్లనే పలిగిపోయిన ఫోన్ కు బదాలు కొత్త ఫోన్ కొనిరని ఆఫీసర్ల కాడరేసిండు. రూల్స్ తప్పి బయటకు వచ్చుడు తప్పే, కానీ ఏ మాస్టర్ మీద వచ్చిండో కూడా తెలుసుకోవాలి కదా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే జిల్లా కలెక్టరే గిట్ల కంట్రోల్ తప్పితే ఎట్లా, ఓపిక ఉండాలి కదా.